నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ అపాయింట్మెంట్లు గోల ఏంటో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం రచ్చరచ్చ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ. ఎందుకు అనంటే, జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా సోమవారం ఢిల్లీ వెళ్ళాలి, పర్యటన రద్దయింది, అపాయింట్మెంట్లు ముందు ఇచ్చామన్నారు, కానీ తర్వాత లేదు లేదు హోల్డ్లో పెట్టాము, తర్వాత కుదరదు అని చెప్పన్నారని చెప్పి సమాచారం ఒకటి బయటకు వచ్చింది. సో గురువారం దాకా వెయిట్ చేయండి, గురువారం రోజు ఇప్పిస్తాం అన్నట్టుగా మాట్లాడారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీడియాకి ముందుకొచ్చి వెళ్ళి చెప్పేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి టీం మీడియా ప్రమోషన్లో బాగానే పనిచేస్తుంది, కానీ వ్యవహారాలను చక్కబెట్టడంలో మాత్రం చాలా తక్కువగానే ఉంది అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. ఎందుకు ఈ మాట వస్తుంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప అడిగిన వెంటనే అందరికీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఎస్, ఎందుకంటే అమిత్ షా గారు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఎస్ చెప్తున్నారు. దాదాపు ఈ రెండు రోజుల్లో ఈ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సీఎంలతో సమావేశమయ్యారు, అనేక మంది కేంద్ర మంత్రులను కలిశారు, ఆఖరికి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా ఆయన్ని సమావేశమయ్యారు. ఇవన్నీ సోషల్ మీడియాలో ఫోటోలు వచ్చి వీళ్ళందరినీ కలిసినట్టుగా, ఆఖరికి రఘురామకృష్ణన్ రాజు గారి ఫ్యామిలీని కూడా వాళ్ళు కలవడం జరిగింది. ఇదంతా అయింది, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అపాయింట్మెంట్ ఎందుకు దొరకట్లేదు, ఎందుకు వాయిదాలు పడుతున్నాయో చాలామందికి అర్థం కావట్లేదని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. అయితే దీనికి ఏం చెప్తున్నారు అన్న పాయింట్లు ఏంటంటే, అమిత్ షా బిజీగా ఉండి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని ఏదో కారణంతో అవాయిడ్ చేస్తున్నారు అన్న అభిప్రాయం బలంగా కలగడానికి గల కారణం ఏంటి అంటే, అసలు ఏం మాట్లాడడానికి వీళ్ళు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దేని గురించి అమిత్ షాను కలవడానికి వెళ్తున్నారు, దేనికి సంబంధించి మాట్లాడడానికి వెళ్తున్నారో ఇది అన్న సమాచారం దొరకట్లేదు. అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద, మాకు ప్రత్యేక హోదా లేదంటే ఇంకోటి, లేదు రాష్ట్రానికి నిధులు కావాలి, రాష్ట్రానికి ఇవి కావాలి అవి కావాలి, ఈ సమస్యలు ఎలా ఉన్నాయి వీటిని తీర్చండి అని చెప్పి వాటి గురించి మాట్లాడడానికి అయితే ఎప్పుడైనా సరే సమయం ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షాని కలవాల్సింది ఇతర కారణాల మీద చర్చించడానికే అని చెప్పి అనుకుంటున్నారు. ఈ ఎజెండా తెలిసినందువల్లే పెద్దగా ప్రాముఖ్యం కూడా ఇవ్వట్లేదు అని చెప్పి విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సిబిఐ రేట్స్ కావచ్చు, సిబిఐ కేసులు కావచ్చు, అందులోనూ బాబాయ్ గుండెపోటు, గొడ్డరిపోటు దీనికి సంబంధించి, తర్వాత ఇటీవలే రఘురామకృష్ణరాజు గారు ఇష్యూ అవ్వచ్చు, ప్రతి దాంట్లోనూ, అలాగే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద అనేకమైనటువంటి కేసులు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా చూస్తాం హెబియర్స్ కార్పస్ పిటిషన్లు ఇవన్నీ కూడా ఎన్ని నమోదయ్యాయి, మాజీ జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ కూడా చూసాం కదా. సో వీటన్నిటితోటే ఈ అపాయింట్మెంట్ అనేది ఇవ్వట్లేదు అన్నది వస్తుంది. సో పెద్దగా ప్రాముఖ్యం కూడా ఇవ్వట్లేదు అన్నటువంటిది కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అదేంటది, 151 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు, ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉండి మీకు మద్దతు ఇస్తూ ఉంటే ఓ పక్క నుంచి రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, మా దగ్గర అపాయింట్మెంట్ ఇవ్వరా మా వాళ్ళకని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కూడా పెడుతున్నారు. రేపో మాపో ఇంకా వ్యతిరేకమైనటువంటి పోస్టులు కూడా, అంటే అప్పట్లో ఈ హైకోర్టులకి సుప్రీంకోర్టులకి వ్యతిరేకంగా పెట్టినవి అలాంటి పోస్టులు ఉన్నాయి కదా, అలాంటివే అమిత్ షా మీద కూడా వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు వైఎస్ఆర్సిపి వాళ్ళ దగ్గర నుంచి అనేది అనధికారికంగా వస్తున్నటువంటి ఊహాగానం. సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల గురించి చెప్పుకోవాలి అంటే, ఎప్పుడు వెళ్ళినా కానీ అమిత్ షాని కానీ మిగతా మంత్రులు కానీ అర్ధరాత్రి కలవడాలు, రాత్రి 10 తర్వాత అప్పుడే జరుగుతుంది తప్పితే ముందు మాత్రం ఎక్కడ జరగట్లేదు. ఒకవేళ అపాయింట్మెంట్ ఈరోజు దొరకకపోయినా ఢిల్లీ ముందు వెళ్ళిపోవడం, వెళ్ళి తర్వాత రోజు ఎప్పుడో రాత్రిపూట కలవడం చేస్తున్నారు అనేది అనేక విమర్శలకి ఇక్కడ కారణం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ అంత అలుసైపోయారా జగన్మోహన్ రెడ్డి గారి కేంద్రానికి అనేది సోషల్ మీడియా చర్చ.